చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లలో సఖ్యత లేదనేందుకు కార్పొరేషన్లో చేపడుతున్న పనుల పట్ల కార్పొరేటర్ల అసంతృప్తికి ఈ రోజు జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేదికైంది. చిత్తూరు పట్టణ మేయర్ ఆముదా అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం సభ్యుల మధ్య రచ్చకు దారితీసింది. స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, పరిమితికి మించి 30 లక్షల రూపాయల వరకు ఇచ్చిన పనులను రద్దు చేయాలని కార్పొరేటర్లు పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ చట్ట నిబంధనలను చదివి వినిపించారు. అధికారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చురకలు అంటించడం గమనార్హం. నగరపాలక ఉన్నతాధికారులు బాగా పనిచేస్తున్నారు, కానీ అందరినీ కలుపుకుని వెళ్తే బాగుంటుందని మేయర్ అధికారులకు చెప్పడం గమనార్హం. 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ రాజేష్ కుమార్ రెడ్డి స్పందిస్తూ 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు మాత్రమే పనులకు అనుమతి ఇవ్వాలన్నారు. దీంతో మేయర్ ఆముదా వెంటనే స్పందిస్తూ స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు పనులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే కార్పొరేటర్ ఇందు సునీతలు మాట్లాడుతూ తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ప్రజలకు సమాధానం ఏమీ చెప్పలేకపోతున్నామని వాపోయారు. ప్రజలు ఎంత ఇబ్బందితో మన ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించి వాళ్ళు కూడా ఆ సందు నుంచి వచ్చే ఓటు వేసినారు. అమ్మా నీ ఆ సందుకు నేను పోవాలంటారు. ఎట్లా ఇది పరిస్థితి? ఎట్లా పరిస్థితి ఇది? మీరు కూడా కణికలు గుర్తించండి. ఎంతమంది ఉండాలి మీరు? ఎక్స్ట్రాగా కావాలంటే మన కమిషనర్ చెప్తాము. బయట నుంచి మనకు కార్పొరేట్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు పారుద్దామా మీకు? సరే ఎదుగా ఒక 10 మంది చేసుకుంటాము. ఇప్పుడు ఎక్కువగా మనం డివిజన్లో పని చేయాలి. మీరు కూడా ఎంత అని చేస్తారు? ఒక 10 కాంట్రాక్ట్ ఎక్కువగా పెట్టుకుంటాము. చేయండి కదా, వన్ చేయండి, మనకి ఎలసి వస్తుంది. మళ్ళీ 10 లక్షలు పెట్టుకుంటాము. పోయిన టీడీపీలోనే అన్ని బాగా జరిగింది. మన ప్రభుత్వంలో ఏం జరగకపోతే ఎట్లా?